श्री वेंकट गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः कृष्णं वंदे जगद्गुरुं श्रीमद् भगवद्गीता पदी अध्यायालु पूर्ति चेसुकुन्नाम स्वामी दया वलन अयिते लोकंलो पाप पुण्यालु अंटू చాలా మంది చాలా చర్చలు చేస్తూ ఉంటారు. అలాగే ఒక ఫ్రేమ్ కట్టి ఉంటుంది అనేది కూడా ఒక చర్చ చేసి చివరిలో కొంత చెబుతూ ఒక విషయము అక్కడ చెప్పలేదు. అది ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏమిటనంటే, ఒక ఆమె మంత్రాలు అర్థాలు పూజ చేసే వాటికి తెలుసుకోవాలని వచ్చిందని చెప్పాను. మాసిన వస్త్రాలతో వచ్చేది. ఇప్పుడు మనం చేసే పని ఏదైనా సరే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నట్లుగా ఇతరులకు మేలు కలిగింప చేస్తే అది పుణ్యము, ఇతరులకు కీడు కలిగింప చేస్తే అది పాపము. అది మనస్సు చేత, వాక్కు చేత, కాయము చేత, త్రికరణముల చేత ఈ పనులు మేలు కలిగించటమో కీడు కలిగించటమో జరుగుతూ ఉంటాయి. వాటిలో మేలు కలిగించేది పుణ్యము అని చెబుతూ ఉంటారు. సరే, ఆమె అలా మాసిన ఈ వస్త్రాలతో వచ్చేటటువంటి ఈవిడ ఇక రెండవ రోజు పూర్తి ఈ రోజు అయిపోయింది, రెండవ రోజు కూడా వస్తాను అని చెప్పి తాను ఒక పొరపాటు చేశానని చెప్పిందని చెప్పుకున్నాం. వివాహం చేసింది రెండవ బిడ్డకు, ఏదో మరి ఫ్రేమ్ కట్టినటువంటిది ఏదో భార్యాభర్తలు అని అంటే జన్మ జన్మలతో ఉంటుంది, ఏడేడు జన్మలు వాళ్లే భార్యాభర్తలు అవుతారు అని. మరి ఒకే జన్మలోనే మరొక భర్తని ఇయ్యడం పాపం కదా అని తను బాధపడితే, అలా కాదమ్మా, మరు జన్మలోనే అవుతుందనుకో, అలాంటి దానిని దైవం ఒకసారి ఇటు లాగుతూ ఉంటాడు, దాన్ని అపకర్షల లాగటము అని అంటారు పట్టుకొని. అటువంటి స్థితిని పెద్దల విషయంలో చేస్తాడు దేవుడు. అంటే వారు మాట్లాడినటువంటి మాటలు ఏవైనా సరే చాలామంది చెబుతూ ఉంటారు, మనం ఎన్నో విన్నాం. ఇప్పుడు తులసీదాసు గారు ఆయన కాలంలో ఒక ఆవిడ చనిపోయిన భర్తని అలా తీసుకుని పోతూ శ్మశానానికి ఒకసారి ఆయన నమస్కరించుదామని చెప్పిపోతే ఆయనకు నమస్కరిస్తే దీర్ఘ సుమంగళి భవ అన్నదట ఆమె. ఆయన అన్నాడట ఆమెను. అంటే, అయ్యయ్యో, తమ మాట వ్యర్థమైపోయింది స్వామి, నాలాంటి దౌర్భాగ్యురాలు వలన. అంటే ఏమైందమ్మానంటే ఇది పరిస్థితి అని. అంటే ఆయన వచ్చి ఆ తారక మంత్రాన్ని జపించి చెవిలో చెబితే మళ్ళీ లేచి కూర్చున్నాడు అని చెబుతారు. మరి ఎలా వస్తూ ఉంటాయండి అనంటే, ఆ పరమాత్మ వారి మాటను నిజం చేయటానికి, తన భక్తుల మాటలు నిజం చేయటానికి ఎలా లాగుతాడు అవతల జన్మలవి కూడా. అలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి, ఏం బాధపడవసరం లేదు అని చెప్పాను. నువ్వు చేసింది పాపం కాదు, పుణ్యమే, లేకుంటే నీ కుమార్తె అధోగతి పాలైపోయేది అని చెబితే ఆవిడ సంతోషించి రెండవ రోజు వచ్చింది, కారులో వచ్చింది. మంచి పట్టు చీర పిలపిలలాడిపోతూ ఉన్నది, ఆ నగలు పెట్టుకున్నది, పూలు పెట్టుకున్నది. ఆమె వచ్చి చెప్పింది, అయ్యా, నేను నా దిగులు విడిచిపెట్టాను, 5-6 సంవత్సరాల నుంచి ఇదే బాధతో ఉన్నాను. వాళ్ళ ఆయనేమో, మా ఆయన ఎన్ఆర్ఐ మంగళగిరి ఆసుపత్రిలో సూపరింటెండెంట్ అట, ఆ కాలేజీలో కూడా పాఠాలు చదువుతాడట. కావలసినంత సొమ్ము ఆస్తి అన్నీ ఉన్నాయి, ఇల్లు కారు పరిచారకులు అందరూ ఉన్నా కూడా దిగులుతో ఉండి ఆ మాచిన వస్త్రములతో అలా ఉండేది, దిగులు తీరిపోయింది అని చెప్పి తాను అలా ఏవేవో కానుకలు సమర్పించి వెళ్ళిపోయింది. సరే, దైవం ఇచ్చినటువంటి ఆ స్థితులు ఇలా ఉంటవి అని చెప్పుకోవటానికి మనం కొన్ని కొన్ని ఉదాహరణలలో ఇది ఒక ఉదాహరణ. అలా మేలు చేసేటటువంటివి ఏవైనా సరే మంచిని కలిగిస్తాయి అని చెప్పుకుంటున్నాం. సరే, భగవద్గీత 10 అధ్యాయాలు ముగిసి 11వ అధ్యాయంలో అడుగు పెడుతూ ఉన్నాం. 1వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము. మరి ఇక్కడ వరకు ఏమి జరిగిందో రామానుజాచార్య స్వామి వారు చెబుతూ ఉన్నారు.
एवं भक्ति योग निष्पत्तये तविवृद्धये च सकलेतर विलक्षणेन स्वाभाविकेन भगवद असाधारणेन कल्याण गुणगणेन सह भगवतः सर्वात्मकत्वं तद्व्यतिरिक्तस्य कृत्स्नस्य चलचिदात्मकस्य वस्तुजातस्य तच्छरीरतया तदायत्त स्वरूपस्थिति प्रवृत्तित्वं च उक्तम्। ఇప్పటి వరకు ఏం చెప్పారయ్యానంటే ఆ భక్తి యోగ నిష్పత్తి అంటే భక్తి యోగము అంకురించటానికి సాధకునికి, తర్వాత తద్వివృద్ధయేచ ఆ భక్తి యోగము కలిగిన తరువాత అది పెరగటానికి ఏమని చెప్పారు అంటే భగవంతుని యందు భక్తి ఇష్టము, ఆయన ఎటువంటి వాడు చాలాసార్లు చెప్పారు కదా, అన్నింటికంటే విలక్షణమైన వాడు, స్వభావ సిద్ధంగా ఉన్నటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు, ఈ ప్రపంచమంతా కూడా ఆయన యొక్క శరీరముగా ఉన్నటువంటి స్థితిని అర్జునునికి తెలియచేశాడు. వీటి యొక్క స్వరూపములు వీటి యొక్క స్థితులు ఆయన యొక్క అధీనంలోనే ఉంటాయి అని కూడా తెలియచేశాడు. తమేతం భగవద్ అసాధారణ స్వభావం కృత్నశ్చ తదాయత్త స్వరూప స్థితి ప్రవృత్తితాంచ భగవత్ సకాశాత్ ఉపసృత్య ఏవమేవ ఇతి నిశ్చిత్య తదాభూతం భగవంతం సాక్షాత్ కర్తుకామః అర్జున ఉవాచ. ఇక అర్జునుడు ఆ భగవాను యొక్క అసాధారణ స్వభావాన్ని, ఈ మొత్తం అంతా కూడా ఆయన యొక్క అధీనములోనే ఉంటుందనే సంగతిని భగవంతుని ద్వారానే విని ఉపసృత్య విని ఇలా నిశ్చయించుకున్నాడట ఆయన. ఏమని అంటే ఇలా చెప్పినటువంటి భగవంతుని యొక్క స్వరూపాన్ని చూడాలి అని. ఏవ తథా ఏవ భగవత్ ప్రసాదాత్ అనంతరం ద్రక్షతి సర్వాశ్చర్యమవైన దేవం అనంతం విశ్వతో ముఖం తత్రైకస్థం జగత్ కృత్స్నం ప్రవిభక్తం అనేకధా ఇతి వక్షతే. ఇక తర్వాత ఒకే చోట ఉన్నటువంటి ఆ జగత్తుని ఆశ్చర్యమయమైనటువంటి స్వరూపము పరమాత్మ యొక్క స్వరూపమును చూస్తాడు అనేటటువంటి విషయాన్ని తర్వాత చెప్తారు అని చెబుతూ ఉన్నారంటే విశ్వరూపాన్ని సందర్శిస్తాడు అర్జునుడు. ఇక అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యం అధ్యాత్మ సంయతం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. స్వామి కృష్ణ, మదనుగ్రహాయ నా యందు నీకు కలిగినటువంటి దయచేత నీవు చెప్పావయ్యా నాకు. ఏం చెప్పావనంటే పరమం గుహ్యం, చాలా రహస్యమిది, చాలా విలువైనటువంటిది, అధ్యాత్మ విద్య అనేటటువంటి పేరు కలిగినటువంటిది. అధ్యాత్మ విద్య ఇదే కదా విద్యల్లో గొప్పది ఇదే. ఎత్వయా ఉక్తం వచః నీవు చెప్పావు నాకు. తేన మమ మోహ అయం విగతః, నా మోహం పోయిందయ్యా, నేను కార్పణ్య దోషోపహత స్వభావ అంటూ ఆ మోహము చేత నిన్ను ఆశ్రయించాను, ఆ మోహం పోయింది అని అడిగిన. అంటే ఇప్పుడు ఇక్కడికి 10 అధ్యాయాలు అయినాయి, ఈ 10లో కూడా ఆ 10వ అధ్యాయాన్ని దాదాపుగా నేను ఇలా ఉంటా ఇలా ఉంటా అని చెప్పాడే ఆయన చెప్పాడు. నిజానికి అసలు మొదటి అధ్యాయము అర్జునుని యొక్క విషాదమే, ఆ ఏడుపు కావచ్చు శరణాగతి కావచ్చు. ఈ అధ్యాయ విభాగం చేసినటువంటి ఆయన వ్యాస మహర్షిని చెప్పుకున్నాం. ఇక 2 నుంచి 9 వరకు 8 అధ్యాయాలలో కూడా 2, 3, 4, 5, 6 వరకు కూడా ఆత్మ విషయాన్ని చాలా ప్రధానంగా చెప్పాడు స్వామి. అసలు ఆరంభంలోనే గతాసూన్ అగతాసూంచ నాను శోచంతి పండితాహ అంటూ చెప్పాడు. గతాసువులు కొన్ని అగతాసువులు కొన్ని అంటే ప్రాణాలను విడిచేయి, ప్రాణాలను విడిచేయి ఏమిటనంటే శరీరాలు, అవే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకునేటటువంటి తోలు తిత్తులివి. మరి ఆత్మలకు వీటితో పనిలేదు, జీవులకు. ఈ 2 విషయమే చెప్పాడు. చెప్పి అక్కడక్కడ తనని గురించి యుక్త ఆసీత మత్పరహ అంటూ, మత్పర సంయతేంద్రియ అంటూ ఏదో కొంచెం కొంచెమే చెప్పి ఆత్మను సందర్శించేటటువంటి యోగుల విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పుకుంటూ వచ్చాడు. మొదటి అధ్యాయము ఆయన విషాదమైన తరువాత 2లో ఆత్మతత్వాన్ని
అలాగే శరీరం యొక్క యథార్థ స్వరూపాన్ని తెలియచేశాడు. మామూలుగా తెలుసుకోవటం కాదు, యాథాత్మ్యము అంటారంటే ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవటం. అర్జునునికి ఉన్నది ఉన్నట్లుగా తెలియలా, ఈ శరీరాలు వేరని తెలుస్తుంది, జీవులు వేరని తెలుస్తుంది ఆయన మాటల ద్వారా. అంటే వీటిని చంపేస్తామని చెప్తున్నాడు, అలాగే స్వర్గాలకి నరకాలకి పోతారు అంటున్నాడు. మరి స్వర్గాలకి నరకాలకి పోయేది జీవులే కాని శరీరాలు కాదు కదా. జీవులు చనిపోతాయని తెలుస్తుంది, ఆత్మలు సావకుండా అలా స్వర్గ నరకాలకు పోతాయని తెలుస్తూ ఉన్నది. మరి ఏమైందనంటే యథార్థ స్వరూపం తెలియట్లా ఈ శరీరాలు తాను చంపకపోయినా సరే నిలవవు అనే సంగతి, ఆత్మలను తాను ఎలాగూ చంపలేడు అనే సంగతి తెలియట్లా. ఇది యాథాత్మ్యము అంటే. దానిని గురించి తెలియచేశాడు ఆయన. ఆ స్థిత ప్రజ్ఞతత్వాన్ని కూడా తెలియచేశాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్మాణం రుచ్యతి అన్నాడు. ఈ ఆత్మతత్వం ఉన్నదే చాలా గొప్పది సుమా, బ్రాహ్మీ స్థితి ఇది. ఇలాంటి స్థితిని పొందినటువంటి వాడు బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతాడు, ఇక తిరిగి రాడు అని చెప్పాడు. అక్కడ ఒక సందేహం కలిగింది అర్జునునికి. ఇది మనకి వ్యాస మహర్షి చేసినటువంటి అధ్యాయ విభాగమే, అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు. మరి ఇలా ఈ స్థితి ఉన్నప్పుడు నన్నెందుకయ్యా ఈ ఘోరే కర్మని నియోజేసి ఘోరమైనటువంటి కర్మ ఈ యుద్ధం చేయమంటూ ఉన్నావు అని ప్రశ్నిస్తే, అలా కాదయ్యా, కర్మ చెయ్యాలి, ఈ కర్మని ఫలమును విడిచి చేస్తూ ఉండాలి సుమా, చెయ్యక తప్పదు. ఎవరికైనా సరే ఎవరెవరికి విధియుక్తమైనటువంటిది ఉన్నదో అది చెయ్యాల్సిందేను అని చెప్పి, ఇలా నేను సృష్ట్యాదిలోనే సూర్యునికి చెప్పాను అని చెప్పాడు. అప్పుడు సందేహం కలిగి, అసలు ఇదేమిటి, నాకంటే నువ్వు 10 రోజులు కొన్ని నెలలు 10 నెలలు ఏదో పెద్దవాడు అంటారు, సూర్యుడు ఎప్పుడు అనాది కదా ఆయన పుట్టింది అని అంటే, ఈ ముందు చెప్పినటువంటిది కర్మయోగంగా విభాగం చేశాడు వ్యాస మహర్షి. ఈయన ప్రశ్న అడిగిన తర్వాత చెప్పింది మరల జ్ఞానయోగంగా విభాగం చేస్తాడు ఆయన. అంటే మనమంతా ఎప్పటి నుంచో ఉన్నాము అని చెప్పి ఆ విషయాన్ని తెలియచెప్పి, అక్కడే చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని కూడా అంటాడు, సృష్టి ఆదిలో నేనేనయ్యా అసలు ఈ మొత్తాన్ని సృష్టించింది అని చెప్పాడు. ఆ చెప్పిన తర్వాత ప్రధానంగా జ్ఞానయోగమే వస్తే మళ్ళీ ఇంకొక సందేహం కలిగింది. ఇదేమిటయ్యా బాబు, మళ్లీ జ్ఞానాన్ని ప్రశంసిస్తూ ఉన్నావు, కాసేపు కర్మంటావు, ఏదో ఒకటి చెప్పు అని అంటే, వ్యామిశ్రేణైవ, ఏదో మిశ్రమంగా కలిపినట్టున్నది అని అంటే, ఏం కాదు మిశ్రమము ఏమీ లేదు, రెండు కూడా రెండు మార్గాలే, ఒకటి జ్ఞాన మార్గము ఒకటి కర్మ మార్గము. కర్మ మార్గంలో ప్రధానంగా కర్మ ఉంటుంది జ్ఞానము ఉంటుంది, కానీ అంటే తెలియటమే, తెలివేనే జ్ఞానాన్ని అంటారు కదా, అలాగే జ్ఞాన మార్గంలోనూ కర్మ ఉంటుంది. మరి భక్తి ఏమిటండి అని అంటే రెండింటికి భక్తి కావాలి, అందుకని అప్పుడు ఉదాహరణలుగా కూడా చెప్పుకున్నాం, ప్రహ్లాదుని యందు భక్తి ప్రధానంగా ఉండి జ్ఞానము కర్మము రెండు కూడా తక్కువగా ఉన్నాయి అని. అలాగే జడభరతుని యందు జ్ఞానము ఎక్కువగా ఉండి కర్మము భక్తి దానికంటే తక్కువగా ఉన్నవి అని, అలాగే జనక చక్రవర్తిలో కర్మము ఎక్కువగా ఉండి జ్ఞానము భక్తి అంతకంటే తక్కువగా ఉన్నవి ప్రధానంగా ఉన్నటువంటి యోగాలని చెబుతారు అని చెప్పుకున్నాం. అది కర్మ సన్యాస యోగము, అంటే సతిన్యాసము అంటే పరమాత్మ యందు విడిచిపెట్టడము అనే అర్థం వచ్చేటట్లుగా చెప్పి, ఆ తర్వాత ఆత్మను కూడా గొప్పదిగా చెబితే ఎలా దర్శించాలో, అసలు మనస్సును ఎలా నియమించాలి అని అంటే 6వ అధ్యాయాన్ని ఆయన చెప్పారు. ఆ తర్వాత చెప్పి చివరిలో చెప్పాడు ఆయన 6వ అధ్యాయం చివరిలో, యోగినామ సర్వేషాం మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం సమే యుక్తతమో మతః అంటూ, యోగులందరిలో కూడా నా యందు మనస్సు ఉంచినటువంటి వాడు నన్ను ధ్యానించేవాడు గొప్పవాడు అన్నాడు ఆయన. అనేటప్పటికీ మరి అది తెలుసుకోవాలనే కుతూహలము కలుగుతుంది సహజంగా, ఆయన అడగకుండానే చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన ఎలాంటి వాడో ఇక అక్కడ చెబుతాడు. జ్ఞాన విజ్ఞాన యోగము అంటూ దానికి పేరు పెట్టి 7వ అధ్యాయంగా చెప్పాడు ఆయన తెలుసుకోవలసినవి. ఈ ప్రకృతి 8 రకాలుగా ఉంటుంది, జీవుడు వీటిని ధరించి ఉంటాడు, నేను ఈ మొత్తం ఈ రెండింటిని ధరించి ఉంటాను, నావలన్నీ సృష్టి లయములు జరుగుతూ ఉంటాయని చెప్పాడు. తెలుసుకోవలసింది ఇదే అని చెప్పాడు. అలా చెప్పి ఇంకా 7 విషయాలు ఉన్నాయని చెప్పి, అధ్యాత్మము బ్రహ్మ
కర్మ అంటూ కొన్ని చెప్పాడు. అవి ఏమిటని అర్జునుడు ప్రశ్నిస్తే వాటిని అక్షర పరబ్రహ్మ యోగంగా 8వ అధ్యాయాన్ని చెప్పాడు. విషయాలన్నీ చెప్పుకున్నాం. అలాగే అంత్యకాలంలో ఎలా ప్రయాణాలు చేస్తారో కూడా చెప్పాడు. చెప్పిన తరువాత మరి ఎలా ఈ అక్షరాది మార్గంలో పోతారు అనే దానికి 9వ అధ్యాయాన్ని చెప్పాడు. రాజవిద్య రాజగుహ్యం ఇది చాలా విద్యలలోకి రాజు, రహస్యములలోకి రాజు. ఏదంటే భక్తి, అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటూ చెప్పేశాడు. అది చాలా రహస్యమైనటువంటి విషయము. నన్నే ఆశ్రయించినట్లయితే నేనే బరువులు మొత్తం మోసేస్తానని చెప్పాడు. బుద్ధియోగాన్ని నేనే ఇస్తాను అన్నాడు. నన్ను పొందేది, నన్ను చేరుకోవాలనే ఒక ఆసక్తి, ఒక అభిలాష, ఒక సంకల్పం ఉంటే చాలయ్యా, నేనే లాక్కుపోతాను అన్నాడు. మరి పరమ రహస్యము, పరమ గుహ్యము చెప్పిన తర్వాత ఇంకేం మిగిలి ఉంటుందండి? ఇంకేం లేదు, అయిపోయింది. అందుకే ఆ 9వ అధ్యాయంతో ఈ తత్వబోధ, ఈ జ్ఞానము, కర్మము, భక్తి అన్నింటినీ కూడా చెప్పేశాడు ఆయన. 9వ అధ్యాయంతోనే ముగిసింది. దాదాపుగా ప్రధానమైనటువంటి 8 అధ్యాయాలే పరమాత్మ చెప్పినటువంటివి, వ్యాస మహర్షి వెంగడించిన 8 కూడా పేర్లు పెట్టి. అంతేగాని అక్కడ అధ్యాయాల విభాగం లేదు. సుమారు ఒక అరగంట అంతే, అంతకు మించి ఎక్కువ ఉండదు. అలా చెప్పేశాడు. ఇక 10 ఏమిటనంటే ఈయన నువ్వు ఎలా ఉంటావో నేను తెలుసుకోవాలంటే చెప్పాడు, కానీ అది విషయ వివేచనము కాదు. అది ఇక అక్కడి నుంచి మరి ఇదంతా ఏమిటండి అని అంటే నీ విశ్వరూపాన్ని చూపించవయ్యా అన్నాడు. నువ్వు ఎలా ఉంటావంటే 10లో చెప్పాడు. ఇలా ఇలా ఉంటానంటే మరి ఆ ఉన్న సంగతి మనకు కనిపిస్తుందా? మనకు తెలియదు, ఊరికే అనుకోవటమే. కానీ దర్శించాలనే కోరిక కలిగింది అర్జునుడికి. అదే ఇక్కడ అడుగుతాడు. అడిగితే ఆయన ఈ 11వ అధ్యాయంలో ఆ విశ్వరూప సందర్శనము చూపిస్తాడు. ఆ తర్వాత ఇది ఎక్కడ ఉన్నది అని చాలా మంది ఏమనుకుంటూ ఉంటారు అనంటే, ఏదో ఆ సినిమాల్లో వాటిల్లో చూస్తే ఏదో ఆ రథం దిగొచ్చి చేతులు పైకి ఎత్తటము ఏదో చేస్తే విశ్వం తెరంతా నిండిపోయి తలలు చేతులు ఏయో, ఆ తర్వాత బొమ్మలు కూడా వేస్తూ ఉంటారు. ఇవన్నీ వీరి ఊహలే తప్ప ఇది కాదు అసలు విశ్వరూపం. అర్జునుడికి చూపిస్తాడు, మనము తర్వాత దాన్ని తెలుసుకుందాం. అది ఎక్కడో కాదు, ఆయన ఎక్కడ చూపించాడో కూడా ఆయన మాటల్లోనే మనం తెలుసుకుంటాం. దీన్ని తెలుసుకున్న తర్వాత అర్జునుడికి సందేహం కలిగింది. ఏమిటనంటే నిర్గుణమైనటువంటి ఆత్మ ఉపాసకులు, ఆత్మకేమీ గుణాలు ఉండవు, నిరంజనము, నిష్కళము, అలాగే ఇటువంటిదే ఆత్మ. దానికి అసలు పేరు లేదు, దానికి ఒక రూపము లేదు, కేవలం జ్ఞానస్వరూపమే. మరి ఎలా వస్తూ ఉన్నాయి దీనికనంటే, ఒక శరీరాన్ని ధరించిన తర్వాత ఒక పేరు వస్తుంది, ఒక రూపం వస్తుంది. మరి ప్రకృతికో, ఈ ప్రకృతికి ఏముంటుంది అసలు? ఈ ప్రకృతి అనేటటువంటిది, దీనికి చైతన్యము అనేటటువంటిది, అది స్వస్మై భాసమానం కాదు, పరస్మై భాసమానం. ఇతరుల కొరకు ఉపయోగపడేది ఈ ప్రకృతి. అంటే ఈ జీవుడు ధరించడానికి అనేక రకాల శరీరాలని ఇది ఇస్తూ ఉంటుంది పరమాత్మ సంకల్పంతో. ఈ భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము, వాటి అణువుల చేత నిర్మాణాలు అయిపోతూ ఉన్నాయి 84 లక్షల రకాలట. అంటే మనుషులు ఒక రకం, చీమలు, దోమలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకం, ఒక్కొక్క దాంట్లో 8 కోట్లో. అసలు ఈ జీవులు అనేటటువంటి వాళ్ళు చాలా అణుస్వరూపులు, భౌతిక అణువులు కాదవి, దేనికి కనపడవు. ఈ యంత్ర సాధనాలు దేనికి కనపడవు అసలు. అది ఉన్నది అనేటటువంటిది ఒకటి అనుకోవటం వరకే తెలుసు. అందుకే దానికి ఏ రకమైనటువంటి రూపం లేదు, నామము లేదు. దానికి ఉన్నటువంటిది ఏమిటనంటే ఒక జ్ఞానమే. జ్ఞానం అంటే తెలివే తప్పది తెలుసుకోవటానికి, అనుకోవటమే కానీ కనపడేది కాదు. ఎవరు తెలివి ఎవరికి కనపడుతుంది? కనుక జీవుడికి లేవు, నామం లేదు, రూపం లేదు. ఏ శరీరాన్ని ధరిస్తే అదే నామం, అదే రూపం. మరి అంతే కదా, ఎవరికి వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోండి. నేను ఆలోచించుకుంటా, మరి 1953లో నేను పుట్టాను, మా అమ్మ చెబుతూ ఉంటుంది.
ఆమె చెబుతూ ఉంటుందని ఎందుకన్నాను అని అంటే ఏదో బళ్ళు వేయటానికి జూన్ నెలలో రాశారు 53 అని. కానీ మా అమ్మ చెప్పేది ఏంటంటే నువ్వు సంక్రాంతికి పండగకి 10 రోజులు రా నీకు అని చెబుతూ ఉంటది. అంటే ముందే పుట్టాను కానీ మరి 53కి ముందు ఎక్కడున్నాను? 1950లో ఎక్కడున్నది? ఈ శరీరం ఉన్నదా? లేదు. మరి ఈ జీవుడు లేడా? ఉన్నాడు. మరప్పుడు ఈ నామం ఉన్నదా? ఈ రూపం ఉన్నదా? రెండు లేవు. అలాగే ఈ శరీరాన్ని విడిచిన తర్వాత ఉంటాయా? ఈ నామాలు ఈ రూపాలు మళ్ళీ ఉండవు. అందరికీ అంతే, నేనే కాదు అందరూ అంతే, చతుర్ముఖ బ్రహ్మ వరకు అంతే. మరి ఇవి శరీరాలు ధరించినప్పుడేనండి, లేకపోతే మళ్ళీ ఏముండవు. కేవలం ప్రకృతికి భూమి గాలి నీరు నిప్పనే తప్ప ఒక మనిషినో ఒక చేమనో ఒక దోమనో ఉంటుందా భూమికి? ఏముండదు. ఇవే అణువుల చేత మరలు శరీరాలుగా ఏర్పడితే చేమ దోమ ఏనుగు కుక్క నక్క ఇవన్నీ కూడా మరల జీవునితో కలిసినప్పుడు వచ్చే పేర్లు. ఈ జీవుడు మళ్ళీ విడిచిపెట్టి పోతుంటే మళ్ళీ అవి విడిచిపెట్టి దాంట్లో కలిసిపోతూ ఉంటాయి. భూమిలోను నీటిలోను అటు అణువులు వాటిలో కలిసిపోతాయి. అవి కలిసే వాటిలో నుంచే వచ్చినాయి కనుక వాటిలోనే కలిసిపోతాయి. జీవుడు దాంట్లో నుంచి రాలా, వస్తే దాంట్లోనే కలిసిపోయేవాడు. పని పరమాత్మ నుంచి వచ్చాడా జీవుడు అంటే అలాగూ రాలేదు, వస్తే పరమాత్మలో కలిసిపోయేవాడు. నజాయతే మ్రియతే వా కదాచిత్తు. ఇతడు పుట్టలేదు, ఇతడు చచ్చేవాడు కాదని చెబుతూ ఉన్నాడు ఆయన. పని నా నుంచి పుట్టారు అంటున్నాడా? లేదు, పరమాత్మ నుంచి పుట్టలేదు. ఇది అనాది అని చెబుతూ ఉన్నాడు. ఈ ప్రకృతి అనాదే, ఈ జీవులు అనాదే, తాను అనాదే. నత్వేవాహం జాతునాశం నత్వం నేమే జనాధిపాహ నచైవ న భవిష్యామహ సర్వే వయమతః పరం అని చెప్పాడు స్వామి. ఆ మొదటి 2వ అధ్యాయంలోనే 12వ శ్లోకంలోనే చెప్పాడు. నేను ఎప్పుడు ఉంటా, నీవు ఎప్పుడు ఉంటావు, ఈ రాజులు ఎప్పుడు ఉంటారు, ఈ సైన్యము ఎప్పుడు ఉంటుంది, ఈ ఏనుగులు గుర్రాలు అన్నీ ఎప్పుడు ఉంటాయ్యా? మారిపోతూ ఉంటాయి శరీరాలు అంతే. ఆయన శరీరం మారదండి, పరమాత్మ శరీరం ఎప్పుడు కూడా పంచ ఉపనిషణమయ్యే శరీరము అది ఎప్పుడూ మారదు. అసలు దానికి బాల్యము లేదు, యవ్వనము లేదు. ఏ స్థితి ఉన్నదో అదే స్థితి ఉంటుంది ఎప్పుడు కూడా. ముసలితనం అంతకంటే లేదు. ఆ శరీరాన్ని విడిచిపెట్టడం అసలు లేదు. అది ఎప్పటి నుంచి అనాది. ఆ శ్రీ వైకుంఠలోకంలో పరమ వ్యోమంలోనూ ఉంటుందదే, వ్యూహాలలోనూ ఉంటుందదే, విభవాలు అవతారాలకు వచ్చినప్పుడు ఉంటుందదే, అర్చావతారాలలోనూ అదే ఉంటుంది. అంతరాత్మలో కూడా యోగులు దానిని సాధించగలుగుతారు. అక్కడ కూడా ఆ జ్ఞానము అనేటటువంటిది ఒక సంకల్పం అనేదేమో మొత్తం వ్యాపించి ఉన్నా అక్కడ ఆయన భావిస్తే వస్తాడు. అంగుష్ట మాత్ర పురుష అంటూ ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి. యోగి మాత్రమే చేయగలుగుతాడు. అందరి హృదయాలలో అంగుష్ట మాత్రమేమి ఉండడు ఆయన, అందరి హృదయాలలో ఉండడు. ఈ స్థితిని మనకి వాత్స్య వరదాచార్య స్వామి పరత్వ పంచకం అనే దాంట్లో చెబుతాడు. యో దేవాది భూయస్సు భూయస్తరం స్వాంగుష్ట ప్రమితంచ యోగి హృదయేషు. దేవతల దేవ మనుష్య స్థావర ఈ తిరియక్కు శరీరాలలో యో దేవాది చతుర్విధేషు జనిషు బ్రహ్మాండ కోశాంతరే సంభక్తేషు చరాచరేషు చ విశన్ ఆస్తే సదా అంతర్బహిః విష్ణుస్తం నిఖిలేష్వణు శ్వణుతరం భూయస్సు భూయస్తరం. ఈ విష్ణువు అనేటటువంటి ఆయన వ్యాపనం వ్యాపించేవాడు గనక విష్ణువు అని పేరు. యో దేవాది చతుర్విధేషు జనిషు, దేవ మనుష్య తిరియక్కు స్థావర నాలుగు చెప్పుకున్నాము, అదే చెబుతారు వీరు కూడా. రామానుజులు వారు చెప్పింది అదే, వీరు అదే చెబుతున్నారు. శ్రీకృష్ణ స్వామి చెప్పిందే వీరందరూ చెప్తున్నారు. బ్రహ్మాండ కోశం ఇది, ఈ అండకోశంలో ఉంటారు ఇలా ప్రతిదాని యందు అంతః బహిహి లోపల ఉంటాడు, బయట ఉంటాడు అన్నింటికీ కూడా. విష్ణువు వ్యాపించి అంతర్యామిగా ఉంటాడు. యోగి హృదయేషు అంగుష్ట మాత్రం, అంగుష్ట మాత్రుడే యోగి హృదయాలలో ఉంటాడట. అంటే యోగులు తమ హృదయంలో దర్శింపు చేసుకోగలుగుతారు వాళ్ళు. అలా యోగుల హృదయాలలోనే అంగుష్ట మాత్రం ఉంటాడు. మనము దర్శింపు చేసుకుంటే, మనము యోగులమే అయితే మన హృదయాల్లోనూ ఉంటాడు ఆయన. మిగిలినవన్నీ అంతర్యామిగా, అంటే అక్కడ ఏ రూపము ఉండదు ఆయనకి. ఆయన యొక్క ఆ స్వరూపం మాత్రమే జ్ఞానానంద ఏకస్వరూపమే ఉంటుంది. ఆ స్వరూపం అన్నదానికి ఇప్పుడు మన స్వరూపము జీవస్వరూపం కనపడినట్లే ఆయన కనపడడు అంతర్యామిగా ఉన్నప్పుడు. మయాతతమిదం సర్వం జగత్తు అవ్యక్తమూర్తిన అన్నాడు. అదే మాట
అవ్యక్తమూర్తి కనిపించిన స్థితిలో నేను ఉంటానయ్యా, మొత్తం వ్యాపించి ఉంటాను. అదంతా జ్ఞానము. దర్శించుకోవటం భక్తి చేత దర్శించవచ్చు. హృదయంలో అంగుష్టమాత్ర పురుషుడిని దర్శించినట్లే మరి బయట ప్రపంచంలో కూడా ఆయన యొక్క దర్శనము చేసుకోవచ్చు. ఇది అడుగుతూ ఉన్నాడు ఇప్పుడు అర్జునుడు. కనుక జీవుడికైతే నామరూపాలు లేవు. అప్పుడు అడిగాడు ఎవరు గొప్ప, ఎవరు తొందరగా సిద్ధి పొందుతారు అని. ఆ విశ్వరూపం చూసిన తర్వాత ఆయన ప్రశ్నించిందే భక్తి యోగం అయిపోయింది. అంటే ఇది ఇంతకు ముందు చెప్పినటువంటి ఇవన్నీ కూడా ఈ 8 అధ్యాయాల్లో ఏం చెప్పాడో ఈ అర్జునుడు అడుగుతూ ఉంటే చెబుతూ ఉన్నాడు. ఆ వాటినే ఇంకా వేరువేరుగా వెంగడించి చూపిస్తూ ఉన్నాడు అంతే. అంతే తప్ప కొత్తగా చెప్పేది ఇక్కడ ఏమి లేదు. భగవద్ యామున మునులు కూడా ఇదే మాట చెబుతారు ఆయన గీతార్థ సంగ్రహంలో. ఆ తర్వాత చెప్పేటటువంటి ఆ షట్కం ఉన్నదే అదంతా కూడా పూర్వ షట్క ఉదితం అంటాడు ఆయన. ఇంతకు ముందు చెప్పిన వాటిల్లో ఏవి చెప్పాడో వాటినే ఇంకొంచెము వేరు వేరుగా, అందుకే వాటికి పేర్లు ఉంటాయి చూడండి. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము, గుణత్రయ విభాగ యోగము, శ్రద్ధాత్రయ విభాగ యోగము అన్నట్టు ఆ విభజన చేసి చూపించేటటువంటి విషయాలని చెబుతూ ఉంటారు. పురుషోత్తమ ప్రాప్తి అక్కడ కూడా విభాగమే. అంటే బద్ధ జీవులు, ముక్త జీవులు, పరమాత్మ ఇలా విభజించి చూపించి చెప్పినటువంటివే కనుక. ఆ తర్వాత గుణములు ఎలా ఉంటాయో చెబుతాడు. ఆ తర్వాత క్షేత్రం అంటే ఏమిటో చెబుతాడు 13వ అధ్యాయము. ఈ శరీరాన్నే క్షేత్రం అంటారని దాంట్లో విభాగాలు చెబుతాడు. ఇక్కడ గతాశూన్యని చెప్పాడు కదా, అదే ఇక్కడ చెప్పేది కూడా. అగతాశూన్యని ఏ శరీరాలను చెప్పాడు, ఇక్కడ క్షేత్రం అంటే అదే. అగతాశూన్యని ఏది చెప్పాడు అదే క్షేత్రజ్ఞుడు. ఇక ఆ ప్రకృతిని చెబుతాడు ఆయన. ఇది త్రైగుణ్య విషయా వేదాహ నిస్త్రైగుణ్యో భవార్జున అని చెప్పిందే ఇక్కడ. గుణత్రయ విభాగ యోగంగా చెబుతాడు అక్కడ. 3 గుణాలతో కూడిందయ్యా ఈ వేదములన్నీ కూడా, నీకెందుకు ఆ గోళ అని చెప్పాడు కదా. ఇక్కడ కూడా వాటినే చెబుతాడు. నువ్వు గుణాతీతుడవు కమ్మని చెబుతాడు. ఆ గుణాతీతుడు ఎలా ఉంటాడని అడిగితే దాన్ని చెబుతాడు. మరి ఈ గుణాతీతుడు ఎలా ఉంటాడు అన్న తర్వాత ఈ గుణాతీతుడు అయినవాడు పరమాత్మతో సమానుడు కాకూడదా అని సందేహం వస్తే అది కాదనే చెబుతాడు. మళ్ళీ 15వ అధ్యాయంలో జీవుడు అనేవాడు ఈ శరీరాలు ధరించి ఉన్నటువంటి వాడు బద్ధ జీవుడు, దీని నుంచి విడిపడిన గుణాతీతుడు అని చెప్పావు వాడు ముక్త జీవుడు, నేను ఆ ఇద్దరిని దాటి ఉంటాను పురుషోత్తముడిని అని చెప్పాడు. అలాగే మరి దీనిని ఎలాగయ్యా చేరుత్తము అనే ఎలాగూ అని అంటే ఈ లోకంలో ఉన్నవే ఇవి దైవ అసుర చెబుతాడు అక్కడ. దేవతలంటే వేరే ఎవరు లేరండి. ఈ అభయ సత్వ సంశుద్ధి గుణాలు కలిగిన వారే దేవతలు. మనుషుల్లోనే ఉంటారు వాళ్ళు, మనుషులలో దేవతలు అన్నమాట వీళ్ళు. అలాగే అసుర గుణాలు కలిగినటువంటి వాళ్ళు దంభము దర్పము. దంభం అంటే అందరూ తన్నే పొగుడుకోవాలని, దర్పము అని అంటే ఏదో పటాటోపాన్ని చూపించటము, ఇలాంటివన్నీ కూడా అసుర గుణాలు అని చెబుతాడు. మరి దేవసర్గ లేదంటే ఉంది భూమి ఆకాశాలని దేవసర్గని చెప్పుకుంటాం. వాటికేమి వీటితో పని లేదు, అక్కడ గుణాలేమి భూమిలో ఉంటాయి. భూమిలో ఉంటే భూమికి ఏంటి, అదే రకమైనటువంటి స్థితిని దాన్ని అనుభవించదు. దాని అంతర్యామిగా ఒక జీవుడు ఉంటాడు భూమికి, వాయువుకి అంతర్యామిగా ఒక జీవుడు ఉంటాడు. అలా వారి వారికి ఆ గుణాలు ఏర్పడుతూ ఉంటాయి, వారు వారు ఆ ఫలాలను పొందుతూ ఉంటారు. కనుక వారిలో ఎక్కువ స్థితి ఉంటుందన్నమాట. అలా దేవతలని చెప్పబడే వారిలో ఎక్కువ ఈ మంచి గుణాల స్థితి ఉంటుంది. అందుకే భూమి చూడండి, మరి ఎప్పటికో కాని కోపం రాదు భూమికి. భూమికి ఒక జీవుడు లోపల ఉన్నాడు కనుకనే అది ఎప్పటికీ ఎంతో కాలానికి అలా 100 సంవత్సరాలకో ఒక్కొక్కసారి 120 సంవత్సరాలకో తిరగబడుతూ ఉంటుంది. ఆ తిరగబడి ఇలా రకరకాల వ్యాధులను సృష్టించి కొంత క్షయం చేస్తూ ఉంటుంది. అప్పుడు కోపం వస్తూ ఉంటుంది. మరి ఈ కోపం భగవంతుడికి వస్తుంది, ఆయన అప్పుడప్పుడు కోపాన్ని పిలుస్తాడు అని కథలు ఎన్నో చెప్పుకున్నాం కదా. మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోండి చాలు. ఇలా గుణత్రయ విభాగాన్ని చెప్పాడు. అలాగే ఆ తర్వాత శ్రద్ధ కావాలి అంటాడు. ఆ శ్రద్ధ దైవాసుర సంపద్ విభాగ యోగం చెప్పిన తర్వాత దైవ గుణాలను పెంచుకోవాలి ఆ శ్రద్ధతో. ఇది కూడా 3 రకాలుగా, రాజస శ్రద్ధ, తామస శ్రద్ధ, సాత్విక శ్రద్ధ అంటూ.
అక్కడ కూడా శ్రద్ధ వచ్చేసింది. ఆ తరువాతిక మోక్ష సన్యాస యోగము. మోక్ష సన్యాసం అంటే ఏంటండి? సన్యాసం అంటే విడిచిపెట్టుట, మోక్షం అన్న విడిచిపెట్టుటే. ఇదేమిటండి విడిచిపెట్టటాన్ని విడిచిపెట్టటమా? మరి సన్యాసం అన్న విడిచిపెట్టడమే కదా. ఇక్కడే మనకి ఈ రెండు పదాల ద్వారా మోక్షము అని అంటే విడిచిపెట్టుటే. ఎక్కడ? సతి పరమాత్మ యందు మోక్షమును పొందు. మోక్షం అనేటటువంటిది ముక్తిర్ మోక్షో మహానంద. విడిచిపెట్టడం అనే అర్థంతో పాటుగా మోక్షం అంటే ఆనందం ఉన్నది. ఇక్కడ మోక్షస్థానంలో ఆనందాన్ని పెట్టుకుందాం. మరి పర్యాయ పదం ఆనందము ఎక్కడ పొందాలి? సతి న్యాసః పరమాత్మ యందు ఉంచు. నువ్వు పరమాత్మ యందు ఆనందాన్ని ఉంచటం అని అంటే నీ స్వరూపము జ్ఞానానందమే కనుక నీవు పరమాత్మ యందు జ్ఞానానందమును ఉంచి ఆ పరమాత్మ యొక్క ఆనందమును నీవు కూడా పొందుము కలిపి. ఇప్పుడు పరమాత్మతో కలిశావనుకో, కలవటం అంటే అర్థం ఏంటి? మళ్ళీ సాయుజ్యము అంటే సమాన గుణములు పొందటమే. ఏకమవటం అనేది పొరపాటును కూడా ఉండదు. ఎందుకంటే అసలు ఆ గుణాలు లేవు వీటికి. జీవులు జీవులే, పరమాత్మ యందు ఏది కలిసేది లేదు. అలా ప్రకృతి ప్రకృతే, ఇది ఎప్పుడు ఉంటుంది, వాడెప్పుడు ఉంటారు, జీవులు ఎప్పుడు ఉంటారు, కోట్ల బ్రహ్మాండాలు, ఇదేనాడు కూడా అంతమనేది లేదు. ఒక్కసారి ఇలా ఆలోచించి చూడండి. ఐక్యమైపోవటం అనేటటువంటి మాట ఏమిటనంటే ఒకటిగా కనపడటమే. ఒకటిగా కనపడటం అనంటే పరమాత్మ ఎలా ఉంటాడో జీవుడు కూడా అలాగే ఉంటాడు అంటే జ్ఞానం అది. అలాగే పరమాత్మ లోకానికి పోయిన తర్వాత సాయుజ్యము సారూప్యము సామీప్యము సాలోక్యము అంటారు. సాలోక్యం అంటే ఆయన ఉన్న లోకంలో ఉండటమే. ఇక సారూప్యం అంటే ఆయన లాంటి రూపమే, నీలమేఘ ఛాయతో ఉంటాడు, శంఖ చక్రాలు చతుర్భుజాలు. లక్ష్మీదేవి మాత్రం వక్షస్థలంలో ఉండదు. అమ్మ అమ్మ ఎప్పుడు అమ్మే కదా. మరి ఆయనకి మాత్రం ఆమె భార్య, మనకి తల్లి. ఇది గమనించాలి. జీవులకు ఆమె తల్లి, పరమాత్మకేమో భార్య. అలా ఉంటుంది అమ్మ. ఆ ఒక్కటే తేడా. ఇది సారూప్యము. ఇక సామీప్యం అంటే ఆయన సమీపంలోనే ఉండటము. ఇక సాయుజ్యం అంటే సయుక్కు గుణములు కలిగి ఉండటం. మనకి మరి అటువంటి గుణములు అక్కడ వ్యక్తమవుతూ ఉంటాయి. ఆ కలిగేటి కొత్తగా వచ్చాయి కాదండి. ఈ గుణాలు కూడా ఇతనికి అంతకుముందు నుంచి ఉంటాయి, కానీ ఈ ఉన్నవి మరుగున పడిపోయి ఉన్నాయి. ద్వాసుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షే పరిషస్వ జాతే అంటూ ఉపనిషత్తు రెండు చోట్ల చెప్పింది. కఠోపనిషత్తు ఒక చోట చెప్పింది, శ్వేతాశ్వతరం ఒక చోట చెప్పింది. ఆ కఠము కాదు, ముండకోపనిషత్తు. అలా ఇక్కడున్నప్పుడు కూడా అదే గుణాలు కలవాడు, కానీ వీడు కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉంటాడు. స్వాదు అత్తి కర్మఫలం తింటూ ఉంటాడు వీడు. ఇప్పుడు ఇదే విషయాన్ని ఆయన మధుర కవి ఆళ్ళవారు నమ్మాళ్ళవారిని ప్రశ్నించాడు. మరి ప్రకృతిలో పుట్టినటువంటిది ఏం తిని ఎక్కడ ఉంటుంది అని అంటే, మరి ప్రకృతిలో పుట్టినటువంటి దీని గుణాలు వేరు, దాని గుణాలు వేరు. అది పరమాత్మతో సమానమై ఉన్నటువంటిది. అది పరమాత్మ సుపర్ణ. ఆయన రెక్కలు ఈయన రెక్కలు కూడా బంగారు రెక్కలే, అంటే హిరణమయమే. ఇద్దరై కూడా జ్ఞానవంతమైనటువంటిది. సయుజ గుణములు కూడా సమానమే. సఖాయవు ప్రకాశం కూడా ఇద్దరికి సమానమే. ఇద్దరు స్నేహితులే. మరి ఒకే చెట్టు మీద ఉన్నారు అంటే ఒకే శరీరములో జీవుడు ఉన్నాడు, అతనికి అంతర్యామిగా దేవుడు ఉన్నాడు. ప్రకృతిలోనైనా అంతే, అన్ని జీవులలోనూ అంతే. మరి ఒకే చోట ఉన్నప్పుడు తయోరన్య పిప్పలం స్వాదు అత్తి. ఆ పళ్ళేమో ఆ చెట్టు పళ్ళేమో ఇది తింటుంది ఒకటి. మరి ఎందుకు తింటుంది ఇది? ఇంకొకటి అనశ్నన్ అన్యో అభిచాక స్వీతి. అనశ్నన్ అసలు తింటల్లా. మరి తినకుండానే ఇది కూడా అలాగే ఉంటుంది. మరి తినకపోతే నీరసం రాదా, పడిపోదానంటే కాదు. అభిచాక స్వీతి ప్రకాశిస్తూ ఉన్నది. తింటే అది ఎలా ఉన్నదో అంటే దానికంటే ఎక్కువ అన్నమాట. ఇది అవాప్త సమస్త కాముడు అంటారు పరమాత్మని. పొందవలసిందంటూ ఏమీ లేదు ఆయనకి. కనుక జీవుడేమో కర్మఫలాన్ని తింటాడు. ఇదే విషయాన్ని నమ్మాళ్ళ వారు చెబుతారు. అంటే ఇలా చెప్పరు, అక్కడే దాంట్లోనే ఉండి దాన్నే తింటాడు అన్నాడు. అంటే మరి శరీరంలోనే ఉంటాడు, ఆ కర్మఫలాన్ని వాడు తింటాడు. అది ఫలమే తింటడం. ఇదిగో ఇంత గొప్ప విషయం అక్కడ ఉన్నది.
కనుక ఇలా ఈ జీవుని స్థితి, ఈ జీవుని స్థితి ఇక్కడ మర్చిపోయాడు. ఇది పరమాత్మయందు అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. మోక్ష సన్యాసము, సత్ అంటే పరమాత్మ, సతి అంటే సప్తమి విభక్తి. పరమాత్మయందు ఉంచుము, ఆనందాన్ని పరమాత్మయందు ఉంచుము, నీ మోక్ష భారాన్ని ఉంచుమని కూడా చెప్పుకోవచ్చు. ఆయనే ఇస్తాడు. అందుకే ఆయన చెప్పింది దాంట్లోనే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ అన్నాడు. ప్రతిజ్ఞ చేసి చెబుతూ ఉన్నాను సుమా అని కూడా అన్నాడు ఆయన. కనుక ప్రతిజ్ఞ చేసి కూడా చెప్పాడు. అది చివరికి అది మోక్షము అనేటటువంటి స్థితి కూడా వస్తుంది అని కూడా చెబుతాడు ఆయన. మరి ఇంత ఈ భగవద్గీత సమగ్రమైనటువంటిది. ఇది వేదాంతము, ఎన్నో ఉపనిషత్తులున్నాయి, ఎన్నో రకాలైనటువంటి శాస్త్రములున్నాయి, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ఉండవచ్చు కాక వాటికేమి. ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని లేవు? ఇప్పుడు ఒక సూపర్ బజార్ ఉందని అంటే దాంట్లో ఎన్నో ఉన్నాయి. ఎవరికి కావలసింది వారు తీసుకున్నట్లుగా. మరి ఎవరికి ఆ భగవంతుని యొక్క దయ కలుగుతూ ఉన్నదో ఎవరు తీసుకోగలరంటే సామాన్యులు తీసుకోలేరు. మరి ఏమేవ ఏషవృణితే తేన లభ్య. ఆ పరమాత్మే చెబుతున్నాడు, ఎవరిని ఎందు నా దయ కలుగుతూ ఉందో, నేను ఎవడిని వరిస్తానో వాడికే నేను నా యొక్క స్థితి అంతా కూడా తెలిసేటట్లు చేస్తాను. వాడి తెలివితేటలు పనికిరావు. వాడు ఎన్నో బిరుదులు ఉండొచ్చు, ఘంటా కంకణాలు తగిలించవచ్చు, యూనివర్సిటీల డిగ్రీలు ఉండొచ్చు, పిహెచ్డీలు ఉండొచ్చు, కోటీశ్వరుడు కావచ్చు, లేదా కోట్లకి ఈశ్వరుడు, ప్రపంచానికి అధిపతి, చతుర్ముఖ బ్రహ్మ వరకు కూడా ఉన్నప్పటికీ కూడా ఏమీ పనిచేయదు సుమా. దేని ద్వారానూ నన్ను పొందలేరు, నేనే వరించాలి. మరి ఆయన ఎలా వరిస్తాడని అంటే నువ్వు ఆయన్ని వరించు, ఆయనే నిన్ను వరిస్తాడు. వరించటం అనంటే మనం ఆయన యందు ఇష్టాన్ని పెంచుకోవాలి అంతే. అందరికీ తెలుసు భగవంతుడు ఉన్నాడనే సంగతి. తెలియని వాడు అంటే ఎవ్వడూ లేడండి, అందరికీ తెలుసు. అందరికీ తెలిసి వారి వారి కర్మానుసారంగా మరి ఏమిటో ఆ ఇష్టాలలో కలుగుతూ ఉంటాయి. ఆ కలిగిన ఇష్టాలకు వాళ్ళు లోబడిపోతూ ఉంటారు. మరి ఆ పరమాత్మ యందు ఇష్టాన్ని పెంచుకున్నారు అనంటే అప్పుడు అతనికి ఈ స్థితి కలుగుతూ ఉంటుంది. ఇది భగవద్గీత 8 అధ్యాయాలే పరమాత్మ యొక్క బోధ. ఇక మిగిలిందంతా అటు ముందేమో అర్జునుడి విషాద యోగము, శరణాగతి ఎలా చేయాలి. శరణాగతుడు అయ్యాడు, మొత్తం సమర్పించేసిన తర్వాత భారమున అదే అన్నాడు స్వామి. ఆయన ప్రశ్నిస్తూ వస్తే చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇలా ఇంత గీత వచ్చింది. అయితే ఇంత గీతంతా కూడా మనము చెప్పుకుంటే సంవత్సరాలు పడుతుంది. వారిద్దరికి చాలా తక్కువ టైమే పట్టి ఉండవచ్చు. కనుక ఇంకా సరే ఎంత ఉన్నదో చూద్దాం. మనకేమైనా కొంచెమే టైము. అర్జునుడు అడిగింది ఏదో కొద్దిగా చెప్పుకుందాం. భవాప్యై భూతానాం శృతం విస్తర సోమయా త్వత్త కమలపత్రాక్ష మహాత్మ్యమక్ష అవ్యయం. అయ్యా నీ మహాత్మ్యమును చాలా విన్నాను. కమలపత్రాక్ష, కమలములు వంటి కందులు గలవాడా, ఎంత బాగున్నది సుమా నీ యొక్క తిరుముఖ మండలం. ఆ కళ్ళల్లో నుంచి వచ్చేటటువంటి వాత్సల్యము తడిపేస్తూ ఉందయ్యా. నా యొక్క పాపములు లేదు, ఏ ఉన్నాయో పని, అజ్ఞానమో పాపమో ఏదో ఒకటి పుణ్యమో మొత్తమంతా కూడా పోయినట్లుగా మునిగి హాయిగా ఉన్నాను సుమా. ఇప్పటికి నీ కళ్యాణ గుణములు నన్ను ముంచేసినవి, చాలా విస్తారంగా చెప్పావు. కనుక నీ మహాత్మ్యము విన్నాను. ఏవమేత ధృతం మన్యే ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. నీ యోగము ఐశ్వరం అన్నావు కదా, అది ఎలా ఉంటుందో నేను చూడాలి అనుకుంటున్నాను స్వామి. చాలా ఇష్టపడుతూ ఉన్నాను. అంటే గబాలు చూపించేవు సుమా. మన్యసే ఇది తచ్చక్యం మయాద్రష్టమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శ ఆత్మానం అవ్యయం. అయ్యా నీ యొక్క దివ్య రూపం ఉన్నదే యోగేశ్వర, అవ్యయమైనటువంటి నీ యొక్క రూపం ఉన్నదే, నేను చూడగలను అనుకుంటేనే చూపించు. లేకపోతే నేను అడిగాను కదా అని గబాలను చూపించావు అనుకో, మాడి మసి అయిపోతా.
ఏమైపోతానో నాకు తెలియదు సుమా, కనుక దయచేసి నేను చూడగలను అనుకుంటే స్వామి నాకు చూపించు అని ప్రాధేయపడ్డాడు అర్జునుడు. సరే ఆ తర్వాత పరమాత్మ ఏం చెబుతాడో చూద్దాం. కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణ శరణం మమ, జై రామానుజ, జై శ్రీరామ్.